जय अमरावती, जय अमरावती, जय अमरावती, सेव अमरावती, सेव अमरावती, सेव अमरावती, सेव अमरावती, जय अमरावती, जय आंध्र प्रदेश। గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి మా విన్నపం ఈ విధంగా తెలియజేస్తున్నాం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. అమరావతిలో పరిపాలనా సౌకర్యాలకు సంబంధించినవన్నీ ఉన్నాయి. పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగించవచ్చు. 90% వర్క్ అయిపోయింది. మీరు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. మన ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఈ ఉద్యమం ఇంకా ముందుకెళ్ళాలని, సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్ టైంలో రాజధాని అమరావతిలోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదని చెప్పి ఆయన ఉమేశ్వర ఆయన పేరు ఏంటి ముసలాయన పేరు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వీళ్ళంతా చెప్పారు. ఎలక్షన్లో ఎక్కడే ఉంటుంది రాజధాని, ఎక్కడికి వెళ్ళదు మీకు డౌట్ ఏం అవసరం లేదని చెప్పి క్లియర్గా చెప్పారు, నమ్మించారు. నమ్మించి అదిగాక మామూలుగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నేను 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అని అనిపించుకుంటానని చెప్పి చెప్పారు. మేమందరం ఎంతో సంతోషించాం. మనకి ఏ ప్రభుత్వం అయితే ఏముంది మంచిగా చేస్తే వాళ్ళే మనకి ఏముంది, ఏ ప్రభుత్వం అయితే ఏముంది చెప్పి ఎంతో సంతోషించాము. కానీ అలాంటిది ఆయన చెప్పిన దానికన్నా చేసేదానికి అసలు పొంతం లేకుండా ఉంది. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5 సంవత్సరాలు పరిపాలన జరిగిన తర్వాత రాజధాని మార్చడం అనేది అది ఇంపాసిబుల్. ఆయన ఊరక రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం, రాజధాని ప్రజలను ఇబ్బంది పెట్టడం, పాపం మహిళామితల్ని ఎంతమంది అక్కడ లాస్ట్ ఛార్జ్ చేసి ఎంత ఇబ్బంది పెట్టారనుకున్నారు. మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు 200 రోజుల నుంచి మేము దీక్షలకు వెళ్తానే ఉన్నాం. తుళ్ళూరు ఏరియా అంతా మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, లాఠీలు ఛార్జ్ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు ఏం వెనకడి వేయకుండా అట్నే దీక్షలు చేస్తానే ఉండారు. ఇవాళ రోజు వరకు కూడా ఏమిలో అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికన్నా దయచేసి మా మీద, అదేం జరిగే పని కాదు, మీరు అది విరమించుకొని మీరేం వెనక్కిపోయారని మేము అనుకోము, మీరు ఇచ్చిన కానీ మీకు దండం పెట్టుకుంటాము, దయచేసి రాజధాని ప్రకటించండి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మరి రైతులు చేస్తున్న దీక్షలు 200 రోజుకి వచ్చిన సందర్భంగా ఏ అయితే ఈ రైతు ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళందరూ కూడా ఈరోజు శ్రద్ధాంజలి ఘటించాం. అట్లాగే మరి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని మరి ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికైనా కూడా 200 రోజులైనా కూడా మనసు మార్చుకుని పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మడివ తెప్పిన ముఖ్యమంత్రి ఈ విషయంలో మరి ఆలోచన పొరలను చూడాలని, అట్లాగే రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని, ఈ పోరాటంలో మరి ఇప్పటికీ మరి అమరులైనటువంటి వాళ్ళందరినీ కూడా మరి రాబోయే తరాలకి వాళ్ళంతా కూడా అమరవీరులుగా మరి ఉండే పరిస్థితిలో మరి రాజధాని పోరాటం కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు వెంటనే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక మంది ఈ 200 రోజుల కాలంలో అనేక మంది రైతులు కూలీలు రాజధాని అమరావతిలోనే ఉండాలని ప్రాణత్యాగాలు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ మనం చూస్తున్నాం. ఇకనైనా ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకొని అమరావతిని రాజధానిగా నిలబెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, సుడిగాలి వీచింది అణగారిపోయింది, సుడిగాలి వీస్తుంది మణమణిచి వేయాలి, నట్ట నడి సంద్రాన నావ నిలుచుండాది, చుక్కాని పట్టరా తెలుగోడ నావ అమరావతి చేర్చు మొనగాడ, చుక్కాని పట్టరా తెలుగోడ నావ అమరావతి చేర్చు మొనగాడ, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి గలవోడ, గతమెంతో ఘనకీర్తి గలవోడ తెలుగోడ మొనగాడ. రాజధాని అమరావతి ఒక 5 సంవత్సరాలు
కొనసాగిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఈ ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అది అమరావతి కాదు ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం అనేది అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందిగా చూడొద్దు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏకైక రాజధాని అమరావతి, ఆ విధంగా చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజధాని ఉద్యమం ఈరోజుకు 200 రోజులు నిండుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఈ రోజున 200వ రోజు దీక్షని అత్యంత పోరాట పటిమతోటి పోరు దీక్ష పేరుతోటి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని కదిలించమని చెప్పి ఓట్లేయించుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తూ అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయటం అంటే ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను ముక్కలు ముక్కలు చేసినట్టని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల మనోభావాల్ని గౌరవించినటువంటి వాళ్ళు, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినటువంటి వాళ్ళు చరిత్రలో ఎక్కడా మనలేదు. ఒక రాజకీయ పార్టీ మీదో లేదా మీకున్నటువంటి కక్ష సాధింపులకో అమరావతి రాజధానిని బలి చేయటం ఏమాత్రం క్షంతవ్యం కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకొని వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతినే రాజధానిగా కొనసాగించకపోతే చరిత్రలో ప్రజల వైపు నుంచి భారీ ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. రవీంద్రనాథ్, మాది రాజధాని ఏరియాలో నరకులపాడు మా గ్రామం. కానీ ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు, ఎంతమంది మీకు చనిపోతే మీకు సంతోషం కలుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ఉందంటే మా పరిస్థితి, ఆ పొలాలన్నీ నాశనం అయిపోయి మేమంత కష్టాలు పడుతున్నాము. మీరు ఒకసారి గమనించండి, ముఖ్యమంత్రి గారు ఒకసారి కళ్ళు తెరవండి, మా బాధలు కూడా వినండి. మమ్మల్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మాకు మీరు మంచితనంగా మాకు అప్పచెపితే మేము ఎంతో సంతోషపడతాం. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదు. మా తరం అంతా అయిపోయిందండి, ఇక నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? పిల్లలు ఎలా బతకాలి? వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఏంటి? ఉద్యోగ అవకాశాలు ఏంటి? మన ఎక్కడో తెలంగాణ ఇలా హైదరాబాద్లో బతకాల్సిన పని ఉందండి. మన రాజధానిలో మనకి బోర్డు, మీరు ఉద్యోగాలు కల్పించండి. మీ పేరు చెప్పుకుని బతుకుతారు అందరూ. మీరు ఎందుకండి వెనకడుగు వేస్తున్నారు? ముందడుగు వేసి రాజధాని డెవలప్ చేసి మీరే గొప్ప నాయకులు అవ్వండి. ఇంకెందుకండి నేను ఏం చెప్పేది లేదు మీకు. ఇలా ఇవాళ 200వ రోజు ఇన్సిడెంటల్లీ ఇవాళ విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతి కూడా స్వాతంత్రోద్యమం నుంచి మన్యం పోరాటం దగ్గర నుంచి స్వాతంత్రోద్యమం నడిచేంత వరకు, దేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు పోరాడిన అల్లూరి సీతారామరాజు జయంతి కూడా ఇవాళ అవటం ఇన్సిడెంటల్లీ ఒక అకేషన్ లాగా అయింది. తెలుగు రాష్ట్రాలు 1956లో తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అందరం ఒకటై రాజధానిగా హైదరాబాద్ని ఎంచుకున్న తర్వాత హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేసుకున్నాం. ఆ డెవలప్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ని అధికార దాహంతో ఏదైనా ఒక వేర్పాటువాదం వచ్చిన తర్వాత రెండు ముక్కలైపోయి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడినాయి. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అందరం ప్రతి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాల గురించి కానీ ఉపాధి కల్పన గురించి కానీ అందరం హైదరాబాద్ చేరే పరిస్థితులు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ రోజున మనకంటూ ఒక రాజధాని ఉండాలి, మనకంటూ మనకి ఉపాధి కల్పించడానికి, మన బిడ్డల భవిష్యత్తుకి, అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి అన్నిటికీ కలిపి ఒక మహానగరం నిర్మించుకోవాలి అని కలలు కంటున్నప్పుడు అమరావతే అన్ని ప్రాంతాల వారికి సమాన దూరంలో అమరావతే ఉంటుందని ఒక కలలు కంటున్న క్షణంలో సడన్గా ఇలా మూడు రాజధానులుగా మార్చుతామంటాం, ఇదంతా ఒక ఆశానిపాతంగా తయారైంది. వేర్పాటువాదాలు మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నా మన రాష్ట్రాన్ని విడగొట్టి మన రాష్ట్రాన్ని ఏకాగ్ర చేసి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కానీ మనకు రావాల్సిన విభజన చట్టంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ కానీ ఏమీ ఇవ్వకుండా మీరు కొట్టుకు చావండి, మేము ఎంజాయ్ చేస్తాం అన్నట్టుంది. ఎందుకంటే అమరావతిని ఢిల్లీ కన్నా పెద్ద నగరంగా అమరావతిని తయారు చేస్తా అన్న పెద్దలు మాట్లాడట్లేదు. వాళ్ళ మట్టుకు వాళ్ళ గుజరాత్లో పెద్ద పెద్ద నగరాలు, ఒక కార్మిక నగరాలు, ఒక పారిశ్రామిక నగరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ మనకి అమరావతి ఏదైతే మన బిడ్డలకి
ఏదైతే ఉపాధి కల్పించి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందో దాన్ని మాత్రం తొక్కేయడానికి చూస్తున్నారు. దీని వెనకాల ఒక రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కేంద్ర ప్రభుత్వాల సహకారం కూడా దీనికి అమరావతిని నాశనం చేయడంలో ఉందని ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒకటి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యే పని కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అనుకుంటే ఆగేది కాదు. కానీ దీంట్లో వాళ్ళు నిర్మించదలుచుకున్న పెద్ద నగరాల కన్నా మనం అమరావతి పెద్ద నగరం అవుద్దని ఒక కుళ్ళు కుతంత్రాలతో కేంద్ర పెద్దలు కూడా దీన్ని అణచివేయడానికే ప్రయత్నంగా చేస్తున్నారు. వీటన్నింటినీ ఎదుర్కోవాలి అంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా మూడు రకాలుగా విడగొట్టి అందరి ప్రజల్ని కులాల వారీగా మతాల వారీగా అన్నిటిదే దానికి సపరేట్గా విడగొట్టి ఎవరిని కలవనివ్వకుండా ఏ ఉద్యమాలు రగలకుండా ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అదే పద్ధతిలో ముందుకెళ్తూ ఉన్నాయి. వీటిని ఎదుర్కోవాలి అంటే ఈ రోజున రాజధాని ప్రాంతంలో వచ్చిన కష్టం ఓన్లీ రైతులకు వచ్చిన కష్టం ఓన్లీ రాజధాని ప్రాంతం వాళ్ళకే వచ్చినట్టు కాదు. ఇది రాష్ట్రంలో ప్రతి రైతుకి వచ్చింది. ఒక చిన్న కాకి పిల్ల చచ్చిపోతే 100 కాకులు వచ్చి కావు కావు నరుస్తుంటే ఈ రోజున రాజధానిలో 29,000 మంది రైతులకు వచ్చింది. మిగతా ఏరియాల్లో ఏ రైతు కూడా దాని గురించి స్పందించకపోతే ఇవాళ కాకపోతే రేపొద్దున మీకు వచ్చిన రోజున మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి కానీ మీకు అండగా నిలబడటానికి కానీ ఇంకా వేరే ప్రాంతం వాళ్ళు ఎవరు ఉండరు. అర్థం చేసుకోవాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు అర్థం చేసుకొని ఇది ఏ ఒక్కళ్ళ గురించి కాదు, ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగపడేది అని గుర్తించి అందరూ కూడా ప్రతి రైతు కూడా రాజధాని రైతులకు అండగా నిలబడి ప్రభుత్వం యొక్క నిర్ణయం మార్చుకునేటట్టు ఒత్తిడి పెంచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై అమరావతి. మూడు రాష్ట్రాలు వద్దు, మూడు రాష్ట్రాలు వద్దు, మూడు రాష్ట్రాలు వద్దు, మూడు రాష్ట్రాలు వద్దు. భూములు ఇచ్చాం. మూడు రాజధానులు వద్దు. మూడు రాజధానులు వద్దు. జై అమరావతి. జై అమరావతి. జై అమరావతి. 200వ రోజు జరుగుతూ ఉంది రాజధాని రైతుల నిహార దీక్షలు. ఈ 200 రోజులే కాదు, ఇంకా 800 రోజులైనా కూడా ఈ రైతాంగం కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసి 800 రోజులైనా ఈ యొక్క రాజధాని సాధించేంత వరకు అహర్నిశలో పోరాడతారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ రాజధానికి ఆమోదిస్తుందని చెప్పేసి మేమంతా కూడా అనుకుంటూ ఉంటాం. మరి రాజధాని అనేది 5 కోట్ల ప్రజల యొక్క రాజధాని. మరి గతంలో మనకి ఆంధ్రులకి తెలుగువారికి మద్రాసు రాజధాని ఉండేది, అలాంటిది మళ్ళా మారి హైదరాబాద్కి వెళ్ళాం అందరం. మళ్ళా హైదరాబాద్ నుంచి మళ్ళా కాదనంటే ఎంతో చెమటోడ్చి చివరికి అమరావతి రాజధాని మనం నిర్మించుకోవడం జరిగింది. అలాంటి మళ్ళా అమరావతి రాజధాని కాదు, మూడు రాజధానులని చెప్పేసి తొక్కల చర్యలో భాగంగా ఈనాడు ముఖ్యమంత్రి చేయటం అంటే ఎంతో హాస్యాస్పదంగా ఉంది. ఇక రాష్ట్రం ఏ అభివృద్ధి అయింది, మన 15 జిల్లాలు ఏ విధంగా అభివృద్ధి అవుతాయి రాబోయే రోజుల్లో, మరి ఇంకా రాష్ట్రం కుంటుపడింది అభివృద్ధిలో అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇసుక కొరతతోటి నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది, అదేవిధంగా అనేక రంగాలు కుదేలైపోతూ ఉన్నాయి. ఏ కాడికి సబ్సిడీలు ఇష్టాలు కాదు మెయిన్ కావాల్సింది, సంపద సృష్టించాలి, రాష్ట్ర అభివృద్ధి చేయాలి, అనేక లక్షల మందికి ఉపాధి కల్పించాలి, పని కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి. ఆ విధంగా చేయాలి కానీ ఈ రానున్నటువంటి ప్రభుత్వాలు ఇష్టాలతోటి మరీ దారుణం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి రాష్ట్రం రాబోయే రోజుల్లో భారీ ఎత్తున అప్పుల్లోకి నెట్టబోతూ ఉంది. ఇలాంటి పరిస్థితిని మనం ముందుగా తెలుసుకొని ఈ రాజధాని నిర్మాణంలో భాగంగానే మనమంతా పోరాడుతూ ఈ రాష్ట్రం చేసేటటువంటి అప్రజాస్వామ్య విధానాల మీద మనమంతరం ఈ 4 సంవత్సరాలు కూడా రాబోయే రోజుల్లో నిరంతరం పోరాటం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉండాలి. ప్రజలందరూ మీ కోసం ఈ ఉద్యమంలో పాల్గొని దీన్ని జయప్రదంగా ఆవించి మీ అందరి భవిష్యత్తుని మనందరి భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగించే వరకు ఇలాగే రండి.
దీని కోసం పోరాడండి, మీ కోసం పోరాడండి, మీ బిడ్డల కోసం, మీ భవిష్యత్తు కోసం పోరాడండి. ఈ ఉద్యమం అనేది ఆగిపోతుంది అనుకుంటున్నారేమో ప్రభుత్వం వారు, కానీ ఇదైతే జరగదండి. ఎన్ని రోజులైనా మేము దీక్షతో చేస్తూనే ఉంటాం, కానీ మా బ్రతుకులే రోడ్డున పడినప్పుడు మాకు ఇంతకంటే గత్యంతరం లేదండి. ఏదైనా సరే మేము రాజధాని సీఎం గారి నోటి వెంట నుంచి ఇదే రాజధాని మూడు ముక్కలు, అది మూడు రాజధానులు కాదు అనే మాట వచ్చే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామండి. జై అమరావతి, జై జై అమరావతి. నమస్తే అండి. ఈరోజు 200 రోజు సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ నుంచి మా సమ్మె తలపడం జరుగుతుంది. సో బేసిక్గా ఇందాక మన సార్ గారు చెప్పినట్టు ఆ జీడిపి లెక్కలు అన్నీ చూసుకుంటే కనుక ఆయన తీసుకెళ్లి వైజాగ్లో పెట్టి అంతా ఏం చేస్తారో మరి ఎవరికి అర్థం కావట్లేదు. అందరి పాయింట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక హైదరాబాద్ కాకూడదు, లేదా మళ్ళీ ఇంకొక పెద్ద సిటీ బెంగళూరు అవ్వకూడదు, ఈ డెవలప్మెంట్ అనేది డివైడ్ అవ్వాలనేది పాయింట్. అలా ఆ ఉద్దేశంతో అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టి ఆ ఉద్దేశంతో పెడితే ఇది దాన్ని తీసుకెళ్ళి కాదు అని చెప్పి అసలు ఎక్కడ ఏమీ లేని ఏరియాలో పెట్టి, లేదంటే ఒక పీక్లో ఉన్న ఏరియాలో వైజాగ్ లాంటి ఏరియాలో పెట్టేసి నేను అక్కడ చేస్తాను ఇక్కడ చేస్తాను మళ్ళీ అక్కడ ల్యాండ్ అంతా పూలు చేసి మళ్ళీ అక్కడ ఈ మనీ అంతా ఇట్లా చేసేసి ఇట్లా చేస్తున్నారు. సో ఇప్పుడున్న మరి తీసుకున్న 32,000 ఎకరాలకి ఆన్సర్ ఎవరు చెప్తారు? వీళ్ళు ఒక 1/4 పనులన్నీ కంప్లీట్ చేశారు, ఒక 3000 కిలోమీటర్స్ సీడ్ రోడ్ వేశారు మొత్తం, వీళ్ళ ప్లాన్ ప్రకారం వేశారు. ఇప్పుడు అవన్నీ ఎవరు సమాధానం చెప్తారు? వాటన్నింటికి ఏం చేస్తారు? మరి రైతులు తీసుకున్న వాళ్ళందరికీ మరి ప్లాట్లు ఇచ్చారు, మరి వాళ్ళు తీసుకున్న వాళ్ళ పొలాలని వాళ్ళకి ఇస్తారా? లేకపోతే అసలు ఏంటి? అసలు మెయిన్ డిమాండ్ ఏంటంటే రాజధాని ఇక్కడే కంటిన్యూ చేయాలని. ఎందుకంటే ఆనాడు మరి ఆ గవర్నమెంట్ తీసుకున్న దాని ప్రకారం అన్ని పార్టీలు ఓకే అన్నాయి. ఈ గవర్నమెంట్ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నుంచిన మరి 34,000 ఎకరాలు కావాల్సిందే అన్నట్టు కూడా మాట్లాడారు ఆ రోజు. అన్నీ మన వీడియో ప్రూఫ్లు కూడా అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు ఆయన ఎందుకు అట్లా చేస్తున్నారో ఆయనకే తెలియాలి. కేవలం ఒక సామాజిక వర్గానికి ఏమీ లేకుండా చేయాలి, టీడీపీ పార్టీని ఎట్లాగైనా సరే నీరు గార్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. సో ఆయన ఇవన్నీ మానుకుని చేస్తే రాబోయే తరానికి అయితే యూజ్గా ఉంటుంది. ఇంకెన్నాళ్ళని జాబుల కోసం హైదరాబాద్ బెంగళూరు యూఎస్ వెళ్తూ ఉంటారు? ఇంకెక్కడ మన స్టేట్లో ఇంకేం ఉండదా? ఇంకెంతసేపటికి మన వాళ్ళు ఇంకెక్కడి నుంచి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ పనిచేసుకుని ఇట్లా బతకటం ఏనా? మన అనేది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మన స్టేట్లో మనం చెప్పుకోవడానికి ఏముంది? ఏమీ లేదు. మన అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ లేదా ఒక అద్భుతమైన క్యాపిటల్ కానీ ఒక అద్భుతమైన రెవెన్యూ ఇచ్చే ఒక ఏరియా కానీ ఉంది. మనకు అలా ఏముంది? ఏమీ లేదు. వీళ్ళన్నీ అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పెట్టి అన్నీ ఇలా చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలకి ఇవన్నీ ఒక క్యాపిటల్ ఏరియా నుంచే వస్తాయి. అల్టిమేట్గా అన్నీ రిలేటెడ్గానే ఉంటాయి. సో ఆయన అన్నీ ఆలోచించుకుని మరి రాజధాని అనేది డివైడ్ చేయకుండా ఇక్కడ పెడితే రైతులు హ్యాపీగా ఉంటారు, కమింగ్ డేస్లో యూత్కి ఈజీగా ఉంటుంది, బెనిఫిషరీగా ఉంటుంది జాబ్స్ తెచ్చుకోవటానికి కానీ ఏదైనా కానీ. అమరావతి రాజధాని రాజకీయ కక్షలతో నష్టపోకూడదని, అమరావతి అభివృద్ధిపై 13 జిల్లాల అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకి అమరావతి మూలాధారమని రాష్ట్రంలో ఉన్న వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అమరావతి విధ్వంసం రాష్ట్ర వినాశనానికి దారితీస్తుంది, ఆంధ్ర ప్రజల్ని అడుక్కునేటట్టు చేస్తుంది. ప్రపంచంలో మేటి రాజధానిగా చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకన్నా మించి మరింత గొప్ప రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేయొచ్చు, అభివృద్ధి పరచొచ్చు, చంద్రబాబు గారి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవచ్చు. అంతేగాని చౌటాయను నేను, నీకన్నా పెద్ద చౌటాయను నేను అని ఏదో సినిమాలో పాట ఉంటుంది. అలాంటి పరిస్థితికి పోకుండా ఈ రాష్ట్ర ప్రజల కోరికని మన్నించి మీరు మీ మేనిఫెస్టో బైబిల్తో సమానం అన్నారు, ఖురాన్తో సమానం అన్నారు, గీత భగవద్గీతతో సమానం అన్నారు. మేనిఫెస్టోలో ఎక్కడ రాజధాని
మూడు ముక్కలు చేస్తామని చెప్పలేదు. ఆనాడు మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి గారు, ఈ సత్యబాబు గారు, రౌడీ రోజా గారు అందరూ కూడా అమరావతి రాజధానిని పేర్కొన్నారు. ఈరోజు ఇల్లు కట్టి గృహప్రవేశం చేసి రాష్ట్ర ప్రజల్ని నమ్మించి చివరికి మంగళగిరి తాడికొండలో కూడా మీరు గెలిచి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా రెండు రెండు స్థానాలు తప్ప మొత్తం స్థానాల్లో మిమ్మల్ని ప్రజలు గెలిపించిన తర్వాత ఈ జిల్లాల మీద పగబట్టి రాష్ట్ర మొత్తం ప్రజల మీద పగబట్టి ఒక రాజకీయ విద్వేషంతో మీ పాలన చేయటం, శ్మశానంతో పోల్చడం, ఇవాళ రాష్ట్ర స్పీకర్ బహుశా ఇంత పరమ చెత్త మనిషి మరొకడు లేడు. అలాంటి స్పీకర్ని పెట్టుకొని వాళ్ళ మాటలని మీ భవిష్యత్తుని తద్వారా రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారు అతి త్వరలో తమ ఆలోచనను మార్చుకొని ప్రజల మాటని గౌరవించి అమరావతిని రాష్ట్ర రాజధానిగా డిక్లేర్ చేసి ఈ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఒక యువ నాయకునిగా మీరు పేరు తెచ్చుకోవాలని, అలా కాకపోతే రాష్ట్ర ప్రజలు ఏ చేత్తో అయితే మిమ్మల్ని గెలిపించారో ఆ చేత్తోటే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈరోజు కరోనా తీవ్రమైన ఒత్తిడిలో ఈ రోడ్డు చివర హరిహరమల దాకా కుర్చీలు వేసుకొని రెండు వైపులా కూర్చోవాలన్నది ఒకటి, వర్షం కొంత కారణమైతే మధ్యలో ఒక ఇంట్లో ఏడుగురికి కరోనా రావటం, అలాగే పోలీస్ కూడా ఎంతో సహకరించి మీరు విరమించమని కోరుతున్న నేపథ్యంలో వారి మాటను కూడా గౌరవించి మరి ఒకరిద్దరు ప్రసంగాల తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తాము. కానీ అమరావతి సాధించారాక ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.